రీసెంట్గా హర్యానాలో డేరా బాబా సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ డేరా బాబా అనేవాడు చాలా భయంకరుడు, క్రూరుడు. 5 కోట్ల మంది అతని ఫాలోవర్స్ ఉన్నారు. 5 కోట్ల మంది అతని ఫాలోవర్స్. ఒక రేపిస్ట్ని అరెస్ట్ చేసినందుకు ఎన్నో బస్సులు తగలబెట్టేశారు, ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టేశారు, రోడ్డు మీదకి వచ్చి గొడవలు చేశారు, కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి వచ్చింది. అతను కోర్టుకి ఎలా వెళ్ళాడో తెలుసా? కోర్టుకి చూస్తే మతిపోతుంది. అతను కోర్టుకి వెళ్ళిన విధానం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అరే ఇదా ఈరోజు మన భారతదేశ పరిస్థితి అనిపిస్తుంది. ఏమండి కోర్టుకి అటెండ్ అయ్యాడు. ఆ తీర్పు అతనికి అనుకూలంగా వస్తుందనుకున్నాడు, కానీ వ్యతిరేకంగా వచ్చేసింది. అప్పుడు కళ్ళనీళ్ళు పెట్టేసుకుని ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నేను నపుంసకుణ్ణి. ప్రతి వాడికి ఇదొక ఏమంటారు దాన్ని, వెటకారం అయిపోయింది. చేసే పనికిమాలిన పనులన్నీ చేసేయడం, తర్వాత ఏమండం, నేను నపుంసకుణ్ణి, నాకు అసలు అవయవాలు పనిచేయవు, నేను ఎలా పాడు చేస్తాను అని మళ్ళీ అంటే ఎందుకు అలా తప్పించుకోవడం అంటే టెస్టులకు పంపిస్తారు. టెస్టులకు పంపిన తర్వాత డాక్టర్లను కొనేయచ్చు, ఎవరినైనా కొనేయచ్చు. ఆ తర్వాత నిజంగానే ఇతను నపుంసకుడండి అని అనిపించుకోవచ్చు. జడ్జిలనే కొనేసిన వాళ్ళు ఉన్నారు మన భారతంలో. డాక్టర్లను కొనేయడం పెద్ద పనే ఉంది. సో అలా చేసేయచ్చు అని నేను నపుంసకుణ్ణి అని తప్పించుకుందామని చూశాడు పనిగాల. మరొక ఆమె అతనితో పాటు కూతురుగా వ్యవహరించింది అన్నారు. ఆమె కూతురు కాదు అని ఆమె భర్తే సాక్ష్యం చెప్పాడు. ఆమె కూతురు కాదు, వాళ్ళిద్దరికి మధ్యలో అక్రమ సంబంధం ఉంది అని. సో ఈ బాబాకి ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. అతని ఫోటోలు ఇంట్లో పెట్టుకుని పూజించిన వాళ్ళు ఉన్నారు. అతని గురించి ఎవరైనా ఒక నాలాంటోడు కానీ, ఇంతకుముందు ఈ తీర్పు రాకముందు నాలాంటోడు ఎవడైనా మాట్లాడితే వాడు బతికి బట్టగట్టే పరిస్థితి లేదు, చాలామందిని లేపేశారు. ఇది పరిస్థితి. ఈరోజు హర్యానా, పంజాబ్ మొదలగు రాష్ట్రాల్లో అతని గురించి కష్టపడి కొట్టుకునేవాళ్ళు, గొడవలు చేసేవాళ్ళు, అల్లర్లు సృష్టించేవాళ్ళు. నిన్న ఒక ఎమ్మెల్యే వచ్చి అతని డేరా దగ్గర సపోర్టర్గా నిలబడ్డాడు. ఎమ్మెల్యే అతని కోసం ఆందోళన చేపట్టే వాళ్ళతో కలిసి ఒక ఎమ్మెల్యే నిలబడితే జవాన్లు వచ్చి ప్యాకెట్ ఆడేశారు, చెత్త కొట్టేశారు పట్టుకొని. ఎమ్మెల్యే అని కూడా చూడలేదు, కొట్టి కొట్టి కొడుతుంటే దండాలు పెట్టేశాడు. ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు ఈ ఎవరికి బయట వాళ్ళు ఏమంటారంటే, ఎందుకండి బాబా గారిని అలా చేయటం, బాబా గారిని అలా ఇబ్బంది పెట్టడం ఎందుకండి అంటారు.
ఆ బాబా వల్ల బాధలు అనుభవించిన అమ్మాయిలను అడిగితే చెప్తారు ఆ బాబా ఎలాంటోడో. చిన్న చిన్న అమ్మాయిలకు కూడా అబార్షన్లు చేయించిన మహానుభావుడు. ఒక ఆమె లెటర్ రాసింది, ఆ లెటర్లో ఏమని రాసిందో తెలుసా, నా వంతు నెలకు ఒకసారి వచ్చేదని రాసింది. ఒక అమ్మాయి వంతు నెలకు ఒకసారి వచ్చేదంటే ఆ అమ్మాయిలు వాడి కింద నలిగిపోయేవారు. సో వీళ్ళని చూసినప్పుడు అరే మీకెందుకు మీరు అలా విమర్శించకూడదు, మీరు అలా విమర్శించకూడదు అంటే చాలామంది అమ్మాయిలను తీసుకెళ్ళి వాడి దగ్గర జాయిన్ చేసేవారు. తెలియక బాబాగారు కదా ఆశ్రమంలో ఉంటే అమ్మాయిల పరిస్థితి బాగుంటుంది అని తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేస్తుంటే బాబాగారు వేసే వేషాలు ఇవి. విమర్శించలేదు అనుకోండి, చెప్పలేదు అనుకోండి, ఎలా తెలుస్తుందండి? ఎంతోమంది చెల్లెళ్ళ జీవితాలు, ఎంతోమంది అక్కల జీవితాలు ఏమైపోతాయి, నాశనం అయిపోతాయి. బాధ నీ కూతురికో నీ చెల్లెలకో నీ తల్లికో నీ అక్కకో నీ భార్యకో తగులుంటే నొప్పి, అప్పుడు ఏమంటావు తెలుసా, విమర్శించకూడదు, అలాగనకూడదు, ఇలాగనకూడదు, ఇలాంటి మాటలు నోటి వెంట రావు. ముందు వాడు బతుకు బయట పెట్టండి. నా కూతురులా ఇంకో కూతురు అయిపోకూడదు, నా చెల్లెల్లా ఇంకో చెల్లెలు అయిపోకూడదు, నా అక్కల మరో అక్క అయిపోకూడదు, ఇలాంటి మాటలు బయటకు వస్తాయి. అంటే బాధ అనుభవించిన వాడికి బాధ అనుభవించని వాడికి అంత వ్యత్యాసం ఉంటుంది. అందుకే పెద్దలు కూడా అంటారు, దిగిన వాడికి లోతు తెలుస్తుంది, పైనుండి సోది కబుర్లు చెప్పేవాడికి లోతు తెలియదని. సో నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ప్రతి చోట ఇలాంటి అక్రమకారులు ఉన్నారు, ప్రతి చోట ప్రతి మతంలోనూ ఇలాంటి అక్రమకారులు ఉన్నారు. ఈ అక్రమకారుల గురించి బయటపెట్టకపోతే వాళ్ళు రాజ్యం ఎలుతారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు, వందల కొలది ఆత్మల్ని నాశనానికి నడిపిస్తారు. ఈరోజు క్రైస్తవ సమాజం కడవరి దినాల్లో క్రీస్తు రాకడ దగ్గర పడుతున్నటువంటి ఈ సమయంలో నేను విశ్వాసము కనుగొందునా అన్న యేసు మాటను జాగ్రత్తగా పరిశీలన చేస్తుంటే వ్యర్థమైన అంధకార సంబంధమైన విశ్వాసాలు వెలుగులోకి వచ్చాయి, మోసగాళ్ళు పెరిగిపోయారు, ధనాపేక్ష బాగా పెళ్ళుబిక్కుతుంది, ప్రతి సంఘంలో కూడా డబ్బులు గురించిన బోధలు, ప్రతి ఛానల్లో వస్తున్న ప్రోగ్రామ్స్లో మా సపోర్టర్స్గా మీరు ఉండండి, దేవుడు మిమ్మల్ని ఇంకా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడని అబద్ధాలు చెప్పి వాళ్ళ దగ్గర దోచుకోవటాలు, ఈ విధమైన పరిస్థితి సంఘాల్లో కనబడుతుంది తప్ప సత్యాన్ని సత్యంగా ఉన్నది ఉన్నట్టుగా దేనికి లోబడకుండా, ఏ స్వలాభాపేక్షకు లొంగిపోకుండా, స్వార్థపూరితమైన ప్రయోజనాలు విచారించకుండా, ఎవరికి పడితే వారికి మెప్పు పొందడానికి డబ్బా కొట్టకుండా ఖచ్చితమైన బోధ చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు క్రైస్తవ సమాజంలో. సత్యాన్ని అడ్డుపెట్టుకుని దోచుకునే వాళ్ళు కూడా క్రైస్తవంలో కోకొల్లలుగా పెరిగిపోయారు. ఇలాంటి దారుణమైన ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో మరి క్రైస్తవ సమాజాన్ని మేల్కొలపాలంటే ఎవడి వ్యాపారాలు అడు చేసుకోవడం, ఎవడి ఉద్యోగాలు అడు చేసుకోవడం, ఎవడి పని అడు చూసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఒక్కోసారి ఒక్కోటి జీవితాన్ని చూస్తుంటే, ఒక్కో సంఘం చేసే మోసాలు చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది, బీపీ రేజ్ అయిపోతుంది. ఏం చేయగలం, అనేకమైన ఆత్మల నాశనానికి వెళ్ళిపోతున్నాయి. మరి కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా అంటే ఉంది. ఎవరికి పడితే వాళ్ళు నిమ్మక నీరెత్తినట్టు ఊరుకుంటూ ఉంటే ఇలాగే పెరిగిపోతూ ఉంటారు, పేటరేగిపోతూ ఉంటారు. సో వాళ్ళ గురించిన సమగ్రమైన అవగాహన క్రైస్తవ సమాజానికి కల్పించాలి. ఇప్పుడు ఈ డారాబాబా గురించి ఎప్పుడో బయటపడింది అనుకోండి, ఈ దొంగ రాజకీయ నాయకులు వాడికి సపోర్ట్ చేయలేదు అనుకోండి, చాలామంది ఆడపిల్లల జీవితాలు బాగుపడేవండి, చాలామంది ఆడపిల్లల జీవితాలు. వాడు మళ్ళీ కృష్ణుని అడ్డు పెట్టుకుని మరీ మాట్లాడట, ఆవిడ రాసిన లెటర్లో ఉందది, అలా అని రాసిన ఆవిడ రాసిన లెటర్లో కృష్ణ భగవానుడే ఇలా చేశాడు కదా, నువ్వు బాబా నువ్వు దేవుడితో సమానం అనుకుంటున్నావు కదా, నువ్వు నన్ను రూమ్కి పిలిపించుకుని ఇలాంటి పనులు చేయొచ్చా, ఎందుకు నన్ను ఇలా బాధిస్తున్నావు, ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు అంటే ఆయనే అలా చేశాడు కదా, సో అలాగే నేను కూడా చేస్తున్నానని అన్నాడని ఆమె చెబుతుంది. మరి ఆమె చెబుతుంది, ఆమె చెప్పిన సాక్ష్యం అది. సో ఇలాంటి వాళ్ళు ఎంతోమంది భయంకరులు ఉన్నారండి, అటు హైందవ్యంలోనే కాదు ఇటు క్రైస్తవ్యంలో కూడా ఇలాంటి నీచులు దుర్మార్గులు అడుగడుగునా మనకు తారసపడుతూనే ఉన్నారు. ఈరోజు బాగా